అలాగే ఎమర్జెన్సీ టీమ్ కూడా మాకు 24 అవర్స్ విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ మైక్యూర్ హాస్పిటల్. ఇది 1.5 టెస్లా, బట్ ఇట్స్ ది హయ్యర్ అండ్ మిషన్ విచ్ కెన్ డూ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఇన్ ది స్టేట్ అండ్ ఆల్మోస్ట్ ఇన్ ది కంట్రీ. ఇదేంటంటే మెయిన్ యూసేజ్ అంతా కూడా బ్రెయిన్, స్పైనల్ కార్డు, ఇమేజింగ్ అన్నమాట. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రోక్స్, ట్యూమర్స్, ఎనీ అదర్ డిసీజ్, కొన్ని కంజెంటల్గా వచ్చాయి, అక్వైర్డ్గా వచ్చి, ఆల్మోస్ట్ ఆల్ ది డిసీజెస్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ది బ్రెయిన్ అండ్ ది స్పైనల్ కార్డ్ కెన్ బి ఇమేజ్డ్ బై అవర్ ఎంఆర్ఐ మిషన్. సో దిస్ గివ్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది పీపుల్ ఆఫ్ విశాఖపట్నం అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ టు యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ. ఇట్ కెన్ యూజ్ బెటర్ ఫర్ ఆల్ ది ఫెసిలిటీస్ ఆఫ్ ది ట్యూమర్స్, ఇమేజింగ్ ది ట్యూమర్స్, చెస్ట్ లంగ్ ట్యూమర్స్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎవ్రీబడి ఇన్ ది సిటీ అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్. తాలూకా ఎంఆర్ఐ రూమ్లో ఉండిపోయే టైము చాలా తక్కువ అవుతుంది, డయాగ్నోసిస్ బాగా వస్తుంది, ఫాస్ట్గానూ వస్తుంది. దాంతో మనం ఏంటంటే ఎస్పెషల్లీ టైమ్ ఇస్ బ్రెయిన్ అన్న కాన్సెప్ట్ అయినప్పుడు టైం ఎప్పుడైతే ఈ వీటిలో తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ పార్ట్లోని మనం ముందుకెళ్ళచ్చు. ఆ 3 అవర్స్లో 45 మినిట్స్ 1 అవర్ ఎంఆర్ఐ తీసేసుకుంటే మిగిలిన ట్రీట్మెంట్ పేషెంట్ రావటము, ఎంఆర్ఐ చేయించుకోవటము, ట్రీట్మెంట్ ఆ టైంలో కల్లా ఈ 3 అవర్స్ గడిచిపోతాం. అది కవర్ చేసేదానికి దిస్ ఎంఆర్ఐ మెషిన్ ది టాప్ ఆఫ్ ది లైన్ అండ్ లేటెస్ట్ జనరేషన్ ఎంఆర్ఐ మెషిన్ ఆ టైం ఫ్యాక్టర్ని రిడ్యూస్ చేసి 5 to 10 మినిట్స్లో మీకు 45 మినిట్స్ పట్టేది 5 మినిట్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేషెంట్ని ట్రీట్మెంట్కి సబ్జెక్ట్ చేయొచ్చు.